पश्चिम गोदावरी जिला एलूर जिला तेलुगुदेशम पार्टी कार्यालय में पार्लमेंट टीएसएसएफ अध्यक्षुलु पेनुबोयिन महेश यादव मीडिया समावेशम निर्वहिंचारु। आयन मीडिया तो मात्लाडुतू वैसीपी प्रभुत्वं चेबुतुन्नट्टे गुंटूरु जिल्ला रम्य केसुलो निंदितुलनु 21 रोजुल्लो शिक्षिंचालनि नारा लोकेश चालेंज चेस्ते ई प्रभुत्वं एंदुकु चर्यलु तीसुकोवडं लेदन्नारु। महिला रक्षण कोसम एर्पाटु चेसिन निर्भय निधि किंद आंध्रप्रदेश कु केंद्रं 112 कोट्लु केटायिंचगा वैसीपी प्रभुत्वं केवलं 38 कोट्लु मात्रमे खर्चु चेसिंदंटे महिला भद्रता विषयंलो प्रभुत्वं చిత్తశుద్ధి ఏ పార్టీదో అర్థమవుతుందన్నారు। నా పేరు పెనుబైన మహేష్ యాదవ్, నేను ఏలూరు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుని ఏలూరు పార్లమెంట్। మరి ఈ రోజు రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఏదో ఒక మూల మరి యువతలపై దాడులు గానివండి అగాయిత్యాలు గానివండి ఏ విధంగా పని పేటరేగిపోతున్నాయో మీరు అందరూ చూస్తూనే ఉన్నారు। మరి ఆగస్టు 15వ రోజు 15వ తారీఖున మన దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున మరి దళిత విద్యార్థి యువతి ఎవరైతే ఉన్నారో మరి రమ్యపై అత్యంత కిరాతకంగా దారుణంగా మరి పొడిచి పొడిచి అమ్మాయిని చంపడం జరిగింది। మరి అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అండగా నిలబడితే మరి లోకేష్ బాబు గారి మరి వెళ్తే ఆయనకి ఎక్కడ మరి రాష్ట్రంలో ఉన్న మహిళల తరపు నుంచి సపోర్ట్ వస్తుంది ఆయనకి మరి పబ్లిసిటీ గాని ఇంకోటి గాని ఇంకోటి గాని పెరుగుతుందని చెప్పి ఎంతో కుట్రకృత్యంగా క్రూరత్వంగా మరి పోలీస్ వారు ఆయన్ని అరెస్ట్ చేసి మరి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది। ఈ రోజు మేము అడిగేది ఒకటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు దిశా చట్టం తెచ్చాయని చెప్పి చెప్పారు। మరి దిశా చట్టం అమలు కోసం మీరు ఎంటర్టైన్మెంట్ మీ పేపర్ కానీ మీ టీవీ కానీ బోర్డు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు। ఈ రోజు మరి దిశా చట్టం మరి రాష్ట్రంలో ఒక కేసుకైనా మీరు దిశా చట్టం ఉపయోగించారని చెప్పి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు। మరి వారం రోజుల్లో దర్యాప్తు అన్నారు, 14 రోజుల్లో విచారణ అన్నారు, 21 రోజుల్లో ఊరన్నారు, ఒక్కడికైనా మీరు ఊరేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు। మరి ఈ రోజు చూసుకున్నట్లయితే మీ మంత్రులు గానండి మీ ఎమ్మెల్యేలు గానండి మరి ఎవరైతే ఎంపీలు గోరంట్ల మామూలు గారు ఉన్నారో మరి ఆయన మీద రేప్ చేసింది, ఈ ఆయన మీద దిశా చట్టం అమలు చేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం। అలాగే రాజమండ్రి ఎంపీ మార్గం భరత్ గారి మీద మరి వరకట్ల వేధింపు చేసింది, మరి ఆయన మీద విచారణ జరుపుతున్నారని అడుగుతున్నాం। మరి ఎవరైతే నెల్లూరు ఎమ్మెల్యే మీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మరి ఆయన మీద మీరు చర్యలు తీసుకున్నారా, ఎంపీడీఓ గారిని వేధించారు మరి చర్యలు తీసుకున్నారా అని చెప్పి అడుగుతున్నాం। మేము తెలియజేస్తున్నది ఒకటే, ఎవరైతే రమ్య కుటుంబానికి కానివ్వండి మరి రాష్ట్రంలో దిశా చట్టం మరి 21 రోజుల్లో అమలు చేసి మరి మన మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి చెప్పుకొచ్చారు, ఏదైతే మహిళలపై దాడులు చేసిన వ్యక్తి కళ్ళు పీకాలని చెప్పి మేము కళ్ళు పీకాలని చెప్పట్లేదండి, ప్రాణం తీయాలని చెప్పి ఏదైతే మీరే చెప్పినారో ఉరి శిక్ష 21 రోజుల్లో ఉరి శిక్ష వేయాలని చెప్పి, ఎవరైతే రమ్య ఉన్నారో రమ్యకి కోటి రూపాయలు ఎక్స్ప్రెస్ ఇవ్వాలని చెప్పి, అలాగే వారి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే టీఎన్ఆర్ తరఫున